కరెంట్ ఖతమే అయిపోయాయి. మన ఆంధ్ర ముఖ్యమంత్రులు చాలా తెలివి గలవాళ్ళనరి, మేధావులనరి, మరి ఇప్పుడు కేసీఆర్ తెచ్చినంత వాళ్ళకి తెలియలేదా? లేదా వీరి మొండోడా వీడు తెచ్చిండు, సరే కరెంటు తెచ్చిండు, మరి భగీరథ నీళ్ళు కూడా వస్తాయంటవా? గ్యారంటీ వస్తాయి, ఓట్లే అడగానే రావా? మరి అది వచ్చినాక మనకు ఓటు ఎవడేస్తారా? ఎవడే వేయడు. కాళేశ్వరం నీళ్ళు కూడా వస్తాయా? గ్యారంటీ వస్తాయి. మరి ఇవి వచ్చినాక మనకు ఓటేస్తారు? ఓటేస్తాడు, వెయ్యరు. మరి ఏం చేయాలా? అడ్డం కొట్టాలి, కోట్టుకోవాలి, స్టే తేవాలి, కిరికిరి పెట్టాలి అని ఒక ఎజెండా, దుర్మార్గమైన ఎజెండా, ప్రజల నోట్లో మట్టి కొట్టే ఎజెండా వీళ్ళ నీచ స్వార్థ రాజకీయం కోసం తయారు చేసుకొని ఏ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారో మీకు తెలుసు. ఉరికెట్టుకొని కట్టే కాళ్ళలో కట్టే పెట్టినట్టు పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. అంతకుముందు ఆంధ్ర వాళ్ళు ఊ అంటే పంచాయతీ, కర్ణాటకతోని పంచాయతీ, మహారాష్ట్రతోని పంచాయతీ ఒక శత్రుభావం పెట్టినారు. నేను అక్కడికి పోయి నేను స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి ఒకటికి మూడు చక్కర్లు కొట్టి అయా మేము శత్రువులం కాదు, ఇలా ఆంధ్రప్రదేశ్ లేదు, మేము తెలంగాణ మీ పొరుగున మేమున్నామని వాస్తవాలు చెప్పి మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి అని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి ఒప్పందం చేసుకున్నాం. ఒప్పందం చేసుకొని ఒక చరిత్ర తెలంగాణ ఉన్నన్ని రోజులు ముందు తరాలకు లాభం జరిగే పని చేసినాం. చేసి నేను రిటర్న్ వస్తుంటే కాంగ్రెస్ వల్ల మాటలు, ఓ ఇది మేము 75లనే చేసినాం, ఎంగళరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చేసినాం, ఎలిగాడు ఉన్నప్పుడే చేసినామని మాట్లాడినారు. బేగంపేట ఎయిర్పోర్ట్కి నేను వచ్చిన, మీ జిల్లా నుంచి కూడా చాలా మంది వచ్చినారు, 50-60 వేల మంది రైతులు వచ్చి నాకు స్వాగతం చెప్పినారు. నేను రాకముందే వీళ్ళు అరుస్తా ఉన్నారు, మేమే చేసినాం, 74లో చేసినాం, 75లో చేసినాం అరిచినారు. బేగంపేటలో దిగిన తర్వాత నేను ఒకటే మాట చెప్పిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఒకవేళ మగబిడ్డవే అయితే, నువ్వు అయ్యవకే పుడితే 75లో చేసిన అగ్రిమెంట్ ఏదో, నువ్వు 75లో 74లో మీరు చేసిన అగ్రిమెంట్ ఉంటే ఆ కాపీ పట్టుకుని ఎయిర్పోర్ట్కు రా, నువ్వు వచ్చేదానికి ఈయనే ఉంటా, అగ్రిమెంట్ గిట్ట నువ్వు చూపిస్తే ఇంటికి పోను బిడ్డ, రాజ్భవన్కి పోయి రాజీనామా చేస్తా అని చెప్పిన. పత్త కూడా రాలే, వచ్చిండా రాలే. మీరందరు విన్నారు 2014లో నేను అసెంబ్లీలో చెప్పిన, ఒక్క రెండేళ్ళు అయితే రెప్పగొట్టిన పాట కూడా కరెంటు పోనీయా, తెలంగాణను మిగులు రాష్ట్రం చేస్తా అంటే జానారెడ్డి మాట్లాడినాడు. ఒకవేళ ఇట్లా చేస్తే ఆశ్చర్యమే, ఒకవేళ చేస్తే కేసీఆర్ నేను కూడా గులాబీ జెండేసుకో మీకు ప్రచారం చేస్తా అని చెప్పినాడు. నేను అడుగుతా ఉన్నా జానారెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు, నేను మొన్న కూడా అడిగినా ఇది వాస్తవమా కాదా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి చొల్లు పురాణాలు, అసత్యాలు, పిచ్చి పిచ్చి కూతలు కూసినారు. దాని మీదనే నాకు బాధ కలిగింది. కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అహోరాత్రాలు పనిచేస్తూ ఉంటే ఈ దుర్మార్గులు ప్రజల మనసులు కలుషితం చేస్తూ ఉన్నారు, పనిచేసే అధికారుల యొక్క స్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. దీనికి పరిష్కారం ఏంది? ప్రజల తీర్పు కోరడమే పరిష్కారం. నేను మా ఎమ్మెల్యేలతో మంత్రులతో మాట్లాడితే సారీ అభివృద్ధి ఆగద్దు, ఈ ప్రాజెక్టుల స్పీడ్ ఆగద్దు, ఈ పనులన్నీ ఆగద్దు, కరెంటు మళ్ళీ ఇబ్బంది రావద్దు, కాబట్టి దయచేసి పోదాం, మీరు నిర్ణయం చేయండి, భయపడేది ఏం లేదు, ప్రజల తీర్పు కోరదాం, ప్రజలు మన నుంచి గెలిపిస్తే మళ్ళీ 5 ఏళ్ళు సుస్థిరంగా అద్భుతమైన పాలన చేద్దామని చెప్పినారు. దాంతోనే ఇలా ప్రజా తీర్పు కోరి మీ ముందుకు రావడం జరిగిందని నేను మనవి చేస్తా ఉన్నా. బాధ కలుగుతుందండి, దుఃఖం కలుగుతుంది. ఇవాళకి 19 సంవత్సరాలు నేను ఈ గులాబీ జెండా ఎగిరేసి, ఆనాడు అందరు కూడా వీడి బక్క పేదోడు వీడ ముందర పడతాడు, వీడిని ఎవడో బొండిగిరి చేస్తారని మాట్లాడినారు. అన్నోడు ఆగమైపోయినాడు, ఇది ఆగం అవుతుంది ఉండదు అని చెప్పినారు. మగల పుట్టింది పుప్పల పోతుందో అన్నారు, కానీ మనం బోలే, ఎవడైతే అన్నాడో వాడు పోయింది ఇంటికి. 19 సంవత్సరాలు కొట్లాట ఇది ఇయ్యాలట వరకు. 1999లో మొదలు పెడితే 2001లో పార్టీ ప్రకటిస్తే ఇప్పటిదాకా కూడా నిరంతరం పోరాటం చేసినాం, కష్టపడ్డాం, ఒక పద్ధతికి వచ్చినాం, ఒక రేవుకి వచ్చినాం. తెలంగాణ గడ్డకు పడుతుంటే కళ్ళు గుట్టి ఓర్వలేక రాజకీయ అధికారం కోసం చిల్లర కూతలు కూస్తే, లేని అపభ్రంశాలు చేస్తే దాన్ని ఓవర్కమ్ కావడానికి ఈరోజు ఎలక్షన్లు తెచ్చినాం. ఎలక్షన్లు తెస్తే ఏం సీన్ కనపడుతుందండి? అలా సిగ్గు లేకుండా మేము చంద్రబాబు నాయుడుతో పొత్తు వెళ్తాం. తూ మీ బతుకులు జడ, మీ బతుకులా? ఎవడైతే తెలంగాణ నాశనం చేసిండో, ఎవడైతే గుండు కట్టిండో,
నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ల పేరు మీద ఎవడైతే వందల మంది తెలంగాణ బిడ్డలను బలిపెట్టుకున్నాడో తెలంగాణ ద్రోహి, చెడిపోయి చంద్రబాబు నాయుడు తను పొత్తాం మీ బతుకులకు. ఏమో అడుక్కుంటే మేమిస్తాం కానీ 4 సీట్లు కావాలంటే ఇదే మీ బతుకు. దయచేసి తెలంగాణ మేధావులకు, తెలంగాణ పెద్దలకందరికి నేను మనవి చేస్తా ఉన్నా, సిగ్గు వదండి, నవ్వటం ముందు జారి పెడతాం. మళ్ళా ఆంధ్రలోకి అప్పగిస్తారు అధికారం. 14 ఏళ్ళు పోరాటం చేసి ప్రాణాలకు తెగించి నిజాం ఆర్థోపడిక్ హాస్పిటల్లో నేను సాగు నోట్ల దాకా పోయి కొట్టడానికి తెచ్చిన తెలంగాణను మళ్ళీ ఇలా విజయవాడకు అమరావతికి పోవన్నా మనం ఆడుకోవాలా? మీ గులాం మనస్తత్వానికి, మీ చిల్లర అధికారానికి ఇంత నీచంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతారా? దీనికి తెలంగాణ ప్రజలే నిర్ణయం చేయాలని మాట్లాడతా ఉన్నారు.